శ్రీకన్యా ఆఫీస్ లో వాచ్మెన్ ఉంటారు రెండు నెలల్లో 16000 ఎలక్ట్రిసిటీ బిల్ అట రెండు బల్బులకి రెండు నెలలకి మధ్యపానం నిషేధం చేస్తామని చెప్పి ఈ ఇతర నాయకులు రాష్ట్రాన్ని మధ్యపాన హెడ్ క్వార్టర్స్ గా డ్రగ్స్ హెడ్ క్వార్టర్ గా చంద్రబాబు నాయుడు గారు చేశారు జగన్ మోహన్ రెడ్డి గారు దాన్ని ఫాలో అవుతున్నారు నేను ఎవర్ని క్రిటిసైజ్ చేయడానికి రాలేదు ఇక్కడికి చాలా బాధతో నిన్న హైదరాబాద్ బయల్ నిండి బయలుదేరి 20 స్టాపులు చేసుకొని 10 స్టాపులు పెట్టుకొని ప్రజలతో కలుస్తూ వారి బాధలు వింటూ ఉంటే ఇంకా వినవసరం లేదు రెండే రెండు ప్రాబ్లమ్స్ మన రాష్ట్రంలో మన దేశంలో అప్పులు రాష్ట్రంగా మారిపోయాయి అవినీతి రాష్ట్రంగా మారిపోయింది అందుకనే ప్రజాశాంతి పార్టీ నినాదం అవినీతి లేని రాజ్యం అందరూ అవినీతి పరులే అందరికీ అధికారం ఇప్పుడు కొందరికే అధికారం ఉంది అందరి అభివృద్ధి మన ధ్యేయం ఇప్పుడు కొన్ని కుటుంబాలకే అభివృద్ధి మార్పు రావాలి మార్పు కావాలి ఆ మార్పు మనమందరం కలిస్తేనే ఇదే చివరి ఎలక్షన్ ఈ ఎలక్షన్ తర్వాత మరలా ఇప్పుడున్న వైసీపీని గాని చంద్రబాబు నాయుడు గారిని మీరు ఎన్నుకున్నారా బుద్ధి లేకుంటా చూడండి మన ఆంధ్ర రాష్ట్రం మన తెలంగాణ రాష్ట్రం మన దేశం శ్రీలంక లాగా అవకపోతే ఇప్పటికి నేను చెప్పిన 100లో 100 జరిగాయి ఒక్కటి కూడా జరగకుండా లేదు అయితే గతసారి ఎలక్షన్స్ కి నేను ముందు రాలేకపోయాను కేవలం 3 నెలల టైం మదరకు బాగలేక 22 రోజులు 30 రోజులు ఢిల్లీలో దేశమంతా తిరిగి కేవలం వారం రోజులే నర్సాపూర్లో ఉన్నాను అందుక అక్కడ అవినీతి చూసి నేను విత్డ్రా చేసుకున్నాను ఎంటి రామారావు గారికి 2-3 సంవత్సరాల ప్రిపరేషన్ 9 నెలల ఎలక్షన్ 3 సంవత్సరాలు పట్టింది చిరంజీవి గారికి 4-5 సంవత్సరాలు పట్టింది మరి నేను ఒక విశాఖపట్నంలో పుట్టిన విలేజ్ బాయ్ని నాకు ఇంకా ఎక్కువ సమయం పడుతుందని గత 3 సంవత్సరాలుగా 18 రాష్ట్రాలు తిరిగి 18 పార్టీ ముఖ్యమంత్రుల ఇంటికి నేను వెళ్ళి స్టాలిన్ ఇంటికి వెళ్ళా కాన్రాడ్ సంగమ ఇంటికి వెళ్ళా కేజ్రీవాల్ ఇంటికి వెళ్ళా ఎప్పుడూ ఎవరింటికి వెళ్ళను నేను వెళ్ళి గంటల వారితో గడిపి 18 పార్టీలు ఒక తాడి మీద తీసుకొచ్చిన తర్వాత ప్రధానమంత్రిని ముఖ్య పెద్ద మంత్రులు కలిసిన తర్వాత వారు అర్థం చేసుకొని నన్ను వాడుకుంటున్నారు దేశాన్ని రక్షించుకుంటున్నారు అయినప్పటికీ 3 ట్రిలియన్ 5 ట్రిలియన్ 10 ట్రిలియన్ చేస్తానన్న నరేంద్ర మోదీ గారు స్టీల్ ప్లాంట్ నాంటి 3.5 లక్షల కోట్ల విలువైన ప్రాపర్టీని కేవలం 5000 కోట్లకు తన బంధువుడైన మిత్రుడైన అదానీకి అల బంధువులకు అమ్మడం నేను కోర్టు కేసు వేసి దాన్ని నిలదీశాను మీ సపోర్ట్ ఉంటే దాన్ని ఇంకా ఆపగలం ఇప్పటికి కూడా గత వారం కూడా రూపాల గారు అమిత్ షా గారు మేము కలిసినప్పుడు నేను చెప్పా స్టీల్ ప్లాంట్ మీరు అవినీతిగా అమ్ముతున్నారు కోటి రూపాయలు స్టీల్ ప్లాంట్ ని 1.5 లక్షకు అమ్ముతున్నారు 3.5 లక్షల కోట్లది 5000 కోట్లకు అమ్ముతున్నారని స్టీల్ ప్లాంట్ నాయకులందరినీ కోర్టుకి వేసినప్పుడు రిక్వెస్ట్ చేశాను వారు నన్ను కలవలేదు ఈ రోజు నిన్న కూడా కాల్ చేసి మిత్రుడు శివశంకర్ తో చెప్పాను వారందరినీ కలవమని దాసరి గారితో చెప్పాను ఎందుకంటే నా ఖర్చులతో మీరు రండి ఢిల్లీలో పోరాడదాం అంటే వైసీపీ వెనక చంద్రబాబు నాయుడు వెనక నరేంద్ర మోదీ వెనక అమ్ముతున్నాడు ఆపలేని జగన్మోహన్ రెడ్డి ఆయన ఏం చేస్తారు అమ్ముతున్నది నరేంద్ర మోదీ గారు గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు కేసులు పెడతారని బీజేపీతో ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నట్టు ఆయన మంచి జ్ఞాని బీజేపీ ఆంధ్రప్రదేశ్ లో ఉత్తరప్రదేశ్ కంటే స్ట్రాంగ్ ఉందన్న నేను అనుకున్నా ఏంటి ఇట్లా అంటున్నారని ఎందుకంటే ఇక్కడ వైసీపీ 25 ఎంపీలు గెలిచినా చంద్రబాబు 25 ఎంపీలు గెలిచినా బీజేపీ గెలిచినట్టే కనుక తెలుగు ప్రజలారా ఆంధ్రులారా తెలంగాణ ప్రజలారా ఆలకించండి బీజేపీని చిత్తు చిత్తుగా ఓడించాలంటే తెలుగుదేశం పార్టీకి గాని వైఎస్ఆర్సీపీ పార్టీకి గాని పవన్ కళ్యాణ్ పార్టీకి గాని
టిఆర్ఎస్ పార్టీకి గాని బీజేపీ పార్టీకి గాని ఒక్కరు కూడా ఓటు వేయకూడదు. కేవలం మీరు ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారికి 3 సంవత్సరాల అవకాశం ఇచ్చాం. ఈ రాష్ట్రాన్ని దేశాన్ని బాగు చేయడానికి ఇప్పుడు మనం ఒక అవకాశం తీసుకుందాం. ఇంతవరకు మన అందరం బడుగు బలహీన ప్రజలు, వాళ్ళకు ఓటేశాం, కొన్ని కుటుంబాలకి, కొన్ని కులాలకి, కొన్ని ప్రాంతాలకి. ఇప్పుడు మన ఓటు మనం వేసుకుందాం, ప్రజాశాంతి పార్టీని గెలిపించుకుందాం. ఒక్కొక్కరు